माता की जय। मातरम मातरम वंदे मातरम 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 वंदे मातरम जय जय माता भारत माता। साक्षात आंध्र प्रदेश मुख्यमंत्री जगन मोहन रेड्डी गारी सొంత జిల్లాలో ఈ దేశ ప్రజలు అసహించుకునేటువంటి ఒక దేశద్రోహి విగ్రహాన్ని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడప జిల్లాలో పొద్దుటూరులో పెట్టడం అనేటువంటిది ఇది ఒక సిగ్గుమాలిన చర్య. ఓట్ల కోసం సీట్ల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంతకైనా దిగజారుతారనే దానికి ఈరోజు ప్రొద్దుటూరులో వేల మంది హిందువులను ఊచకోత కోసి ఈ దేశ చరిత్రలో ఒకటి చీకటి అధ్యాయానికి కారకుడైనటువంటి టిప్పు సుల్తాన్ అనేటువంటి ఒక వ్యక్తి విగ్రహం పెట్టడం అనేటువంటిది దానికి శంకుస్థాపన చేయడం అనేటువంటిది రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి గారు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే ఇద్దరు కూడా క్షమాపణ చెప్పమని బీజేపీ డిమాండ్ చేస్తుంది. రెండో విషయం, ఈ దేశంలో అనేక మంది మహనీయులు దేశ స్వాతంత్ర కోసం పనిచేశారు, చరిత్రకారులు ఉన్నారు, కవులు ఉన్నారు, కళాకారులు ఉన్నారు, ఇలా ఎవ్వరి విగ్రహాలు అవసరం లేదన్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రొద్దుటూరులో ఈ విగ్రహం పెట్టడానే యొక్క వెనక ఒక కుట్ర ఉందనేటువంటి విషయాన్ని బీజేపీగా రాష్ట్ర ప్రజలకు చెప్పదలుచుకున్నాం. నేను ఒకటి అడుగుతున్నా, ఇది విగ్రహానికి సంబంధించినటువంటి అంశం కాదు, ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం ఓట్ల కోసం కొన్ని వర్గాల ప్రజలను ఓట్ బ్యాంక్గా మలుచుకునే దానికోసం చేస్తున్నటువంటి ఒక కుట్ర ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటిది. చివరకు ప్రజలు మాట్లాడకపోతే పార్లమెంటు మీద దాడి చేసినటువంటి అబ్జుల్ గురు విగ్రహం కూడా ఈ రాజమల్లు గారు పెట్టేదానికి సిద్ధంగా ఉన్నారనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఒక విషయం చెప్పదలుచుకున్నాం, ఒక విగ్రహం పెట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలు ఇచ్చినాయి. జిల్లా కలెక్టర్ చైర్మన్, జిల్లా ఎస్పీ ట్రాఫిక్ సంబంధించినటువంటి విషయాలకు సంబంధించి అబ్జెక్షన్ ఇచ్చేటువంటి దాంట్లో సభ్యుడు, జిల్లాకు సంబంధించిన రోడ్స్ బంగ్లాలకు సంబంధించినటువంటి ఒక అధికారి మెంబరు, మున్సిపాలిటీకి సంబంధించిన పబ్లిక్ హెల్త్ నుంచి ఒక అధికారి సభ్యులు, ఇట్లా జిల్లాకు సంబంధించిన ఒక విగ్రహం పెట్టాలంటే స్టాచ్యూ కమిటీ అనేటువంటిది మన రాష్ట్రంలో ఒకటి ఒక విధానం ఉంది. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకు రాజ్యాంగం లేదు. రాజ్యాంగం ఏంటంటే అది భారత రాజ్యాంగం కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో రాజ్యాంగాలు రాసుకుంటారు. ఇంకా ప్రొద్దుటూరు లాంటి పట్టణంలో అయితే స్థానిక ఎమ్మెల్యేనే, ఆయన కూడా ఒక సుల్తాన్ లాగా వ్యవహరిస్తున్నాడు. మీరు రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారో నేను అడుగుతున్నా. మూడో విషయం, ప్రొద్దుటూరులో విగ్రహం పెడుతున్నటువంటిది ఏదైతే టిప్పు సుల్తాన్ విగ్రహం ఏదైతే ఉందో, ఈ విగ్రహాన్ని అనుమతులు లేకోకుండా పెట్టడం అనేటువంటిది అసలు ఒక ఎమ్మెల్యే బాధ్యతారాహిత్యంగా చట్టబద్ధంగా మీరు ప్రమాణం చేసినటువంటి ఎమ్మెల్యే మీరు పని అనుమతులు లేకోకుండా, జిల్లా కలెక్టర్ అనుమతులు లేకోకుండా, రహదారుల భవన అనుమతులు లేకోకుండా ఏ రకంగా విగ్రహం పెడతారు అంటున్నా. ప్రైవేటు స్థలంలో విగ్రహం పెట్టాలంటే కూడా నిబంధనలు ఉన్నాయా ఈ రాష్ట్రంలో? లేవా మీకు? అంటే మీరు రాజ్యాంగం అనేటువంటిది మీరు అమలు చేయరా ఈ రాష్ట్రంలో? కాబట్టి ప్రజలు గాన ఏం మాట్లాడకపోతే రాబోయే రోజులు ఏంటంటే ఈ ప్రొద్దుటూరు కడప జిల్లాను కావాలని శాంతి భద్రతల సమస్య సృష్టించే దానికోసం ఎమ్మెల్యే ప్రయత్నం చేస్తున్నాడు. నాలుగో విషయం ఏంటంటే అనుమతులు ఇవ్వకపోయినా విగ్రహం పెడతామని చెప్పి మాట్లాడుతున్నారు కొంతమంది చిన్న వారసులు. వాళ్ళందరూ కూడా భారతదేశం స్వాతంత్రం వచ్చి వందల మంది సైనికులు చంపుతున్నా సిగ్గు లేకోకుండా ఇంకా జిన్నా వీధని, కసబ్ వీధని, అబ్జల్ గురు నగర్ అని
ప్రతిటూర్లంగా పెట్టుకుంటున్నారంటే ఇంతకంటే ఇంకా ఒక సిగ్గుమాలిన చర్య ఇంకొకటి లేదు. ప్రజలు ఈరోజు డిమాండ్ చేస్తున్నారు జిన్నా వీధి అనే దాన్ని తొలగించండి, కసప్ నగర్ అనేది వద్దు, అఫ్జల్ గురు వీధి అవసరం లేదంటుంటే లేదు, మాకు టిప్పు సుల్తాన్ విగ్రహం కావాలి, అఫ్జల్ గురు విగ్రహం కావాలని వైసీపీ ఎమ్మెల్యే చెప్పడం అనేటువంటిది ఇంతకంటే సిగ్గుమాలిన చర్య ఇంకొకటి లేదు. ఒకటైతే గ్యారెంటీ అనుమతులు లేకపోయినా విగ్రహాలు పెడతాం, మేము విగ్రహాలు పెట్టేదని మీరంటే ప్రజలు భారతీయ జనతా పార్టీ ప్రజల సమక్షంలో ప్రజలతో కలిసి ఆ విగ్రహాన్ని కూలుస్తామని కూడా హెచ్చరిస్తున్నా. మీరు విగ్రహం పెట్టేదైతే మీకు తెలుసో విగ్రహం కూల్చడం కూడా మాకు తెలుసు అనేటువంటి విషయాన్ని నేను ఇక్కడ గుర్తు చేస్తున్నా. తక్షణం ఎమ్మెల్యే మీద విగ్రహానికి శంకుస్థాపన సంబంధించిన అనుమతులు ఇచ్చినటువంటి మున్సిపల్ కమిషనర్ మీద అక్కడ పాల్గొన్న అధికారుల మీద పోలీసులు ఎందుకు కేసులు పెట్టడం లేదు, ఎందుకు చర్యలు చేపట్టడం లేదు, కోవిడ్ నిబంధనలు పాటించవా? ఈరోజు భారతీయ జనతా పార్టీ విగ్రహానికి సంబంధించిన విషయంలో ప్రజల అభిప్రాయం మేరకు ప్రొద్దుటూరుకు వస్తుంటే ప్రొద్దుటూరు చుట్టూ పోలీసులను పెట్టేటువంటి మీరు, బీజేపీ నేతలను హౌస్ అరెస్టులు చేయడానికి వచ్చేటువంటి మీరు, బీజేపీ నేతలకు నోటీసులు ఇస్తున్నటువంటి మీరు, మరి ఎమ్మెల్యే ఎమ్మెల్యేతో పాటు పోయినటువంటి వాళ్ళందరూ ఫోటోలు కనపడ్డాయి కదా, వీడియోలు కనపడ్డాయి కదా, మీడియా ముందర మాట్లాడారు కదా, మరి ఎందుకు స్థానికంగా ఉన్నటువంటి డిఎస్పీ జిల్లా ఎస్పీ కేసులు నమోదు చేయలేదు? చట్టం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చుట్టమా? కాబట్టి ఒక్క ప్రొద్దుటూరులో కాదు, ఆంధ్రప్రదేశ్లో కాదు, ఈ దేశంలో ఎక్కడైనా సరే దేశద్రోహి 30,000 మంది హిందువులను ఊచకోత కోసి హిందూ మహిళలను మానభంగాలకు కారకుడైనటువంటి ఎవరైతే ఈ దేశ ప్రజలు అసహించుకునేటువంటి చరిత్రహీనుడు ఎవరైతే ఉన్నారో టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా పెట్టనీయమని కూడా గుర్తు చేస్తున్నా. మీకు ఈ రకంగా ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం పెట్టేటువంటి ప్రయత్నం మీరు చేస్తే దానికి తగిన సమాధానం కూడా బీజేపీ చెప్తుందని చెప్పి కూడా హెచ్చరిస్తున్నా. అయితే వివాదాస్పదమైన స్థలం ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని భారతీయ జనతా పార్టీ కూడా సందర్శిస్తుంది, పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడంతా కూడా అరెస్టు చేయాలన్నటువంటి ఒక ఆలోచనలో ఉన్నారు. మీరు అరెస్టు చేయాల్సింది బీజేపీ కార్యకర్తలను కాదు, భారతీయ జనతా పార్టీ నాయకులను కాదు, పట్టణ ప్రముఖులను కాదు, ఎమ్మెల్యే గారిని అరెస్టు చేయండి. అక్రమంగా ఇల్లీగల్గా అక్కడ పోయి నిబంధనలకు వ్యతిరేకంగా శంకుస్థాపన చేశాడు కాబట్టి తక్షణం మీకు చిత్తశుద్ధి నిజంగా ఉంటే అక్కడ వెళ్ళి మీరు చేయాల్సిన పని ఏంటంటే అక్కడ అక్రమ నిర్మాణానికి ప్రారంభం చేసినటువంటి ఎమ్మెల్యేని అరెస్ట్ చేయమని బీజేపీ డిమాండ్ చేస్తుంది. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, వందే మాతరం. ఆ స్పాట్కు చరిత్ర సంబంధించినటువంటి ఒక ప్రశ్న లేదు, చెప్పేటువంటి చరిత్ర వాళ్ళు చెప్పేటువంటి చరిత్ర తేడా ఉంది, దీన్ని ఎట్లా మీరు సమర్పిస్తారు? టిప్పు సుల్తాన్ దేశభక్తుడని ఎమ్మెల్యే గారు ఏదో చెప్తున్నారని కొంతమంది చెప్తున్నారు. టిప్పు సుల్తాన్ దేశభక్తుడైతే మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి ఆంధ్రప్రదేశ్లో ప్రజలను ఒప్పించి ఒక దేశద్రోహిని ఒక సమాజం చరిత్రలో చీకటి అధ్యాయాన్ని చరిత్రను సృష్టించినటువంటి టిప్పు సుల్తాన్ జీవిత చరిత్ర, అఫ్జల్ గురు జీవిత చరిత్ర, కసబ్ జీవిత చరిత్రను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాఠ్యాంశాల్లో పెడుతుందా అని నేను అడుగుతున్నాను. పెట్టండి, మీకు వాళ్ళందరూ కూడా అఫ్జల్ గురు, మా దృష్టిలో అఫ్జల్ గురువుకు టిప్పు సుల్తాన్కు పెద్ద తేడా ఏం లేదు, ఇద్దరు కూడా ఈ దేశంలో పుట్టినటువంటి వాళ్ళే, ఇద్దరు కూడా ఈ దేశానికి సంబంధించినటువంటి దేశ ద్రోహానికి పాల్పడి వేల మంది చంపినటువంటి ఒక వ్యక్తి అయితే ఆయన వారసుడు అఫ్జల్ గురు భారత పార్లమెంటు మీద దాడి చేయడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి. కాబట్టి రాచమల్లు గారికి మీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, మీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారితో మాట్లాడి పాఠ్యాంశాల్లో పెడతామని చెప్పి ఒక ప్రకటన చేయమని చెప్పి నేను గుర్తు చేస్తాను. సరిగ్గా 10 సంవత్సరాల కిందట ఇదే కడపలో ఇదే జిల్లాలో టిప్పు సుల్తాన్ విగ్రహానికి కడపలో పెట్టడానికి ప్రయత్నం చేస్తే రాత్రి ఈ జిల్లా పోలీసులు ఎందుకు తొలగించారు? ఆ రోజు కూడా మీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేనే ఉన్నాడు కదా కడపలో, మరి ఎందుకు తొలగించారు?
ఆ రోజు మీరు అడ్డుకోకూడదు పోయి ప్రజలు ఈ రకమైనటువంటి దేశ ద్రోహులకు సంబంధించిన విగ్రహాలు పెడితే రాళ్లతో కొడతారనే విషయాన్ని గుర్తు చేస్తున్నా. కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రాంతంలోనే కిరాతకాలకు పాల్పడ్డాడు. కర్ణాటక ప్రాంతంలోనే అనేక వేల మందిని ఊచకోత కోశాడని చెప్పి కర్ణాటక ప్రభుత్వం అతనికి సంబంధించిన అనేక అంశాల మీద నిషేధం విధించింది. చరిత్ర తెలుసుకుంటే బాగుంటుందని చెప్పి నేను గుర్తు చేస్తున్నా. రెండోది, ఈరోజు కూడా పవిత్రమైనటువంటి దీపావళి పండుగ రోజు వేల మంది ఊచకోసిన కారణంగా కర్ణాటకలో అనేక జిల్లాల్లో టిప్పు సుల్తాన్కి సంబంధించినటువంటి వ్యతిరేకంగా పండుగ జరుపుకోకుండా నిరసన తెలియజేశారు. చరిత్ర తెలుసుకుంటే బాగుంటుంది. మీకు కసబు చరిత్రలు, మీకు అబ్జుల్ గురు చరిత్రలు, మీకు టిప్పు సుల్తాన్ చరిత్రలు మాత్రమే తెలుస్తాయి. ఈ రాష్ట్రంలో అనేక మంది కవులు, కళాకారులు, చరిత్రకారులు, అన్నమయ్య, సత్యసాయిబాబా, కలియుగదేవ వెంకటేశ్వర స్వామి, ఇంతమంది చరిత్రకారులు పుట్టినటువంటి రాయలసీమ గడ్డలో మీ ప్రభుత్వం ఒక్క చరిత్రకారుడు పేరుతో పథకం పెట్టదు. ఉంటే జగన్ అన్న, లేకపోతే వైఎస్ అన్న, ఈ రెండు పేర్లు కాకపోతే ఇప్పుడు రాచమల్లన్న, వీళ్ళెవరూ కాకుండా పోతే దేశ ద్రోహుల విగ్రహాలు. మీరు కూడా చరిత్ర గురించి మాట్లాడితే ఎట్లా? చరిత్రకారుల గురించి తెలిసింటే ఒక అన్నమయ్య పేరు మీద మీరు అధికారంలోకి వచ్చి 24లో ఒక ప్రాజెక్టు పెట్టారా? కడప జిల్లాకు సంబంధించిన వాగ్దేయకారుడు కదా, కడప జిల్లాకు సంబంధించినటువంటి చరిత్రకారుడు కదా. లేదా భగవాన్ సత్యసాయిబాబా గారు ప్రపంచంలో 180 దేశాలకు ఆరాధ్యదేవుడు కదా, ఆయన పేరు మీద ఒక పథకం పెట్టారా? లేదా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి తెలుగు జాతి ముద్దుబిడ్డ అల్లూరి సీతారామరాజు గారు, ఆయన పేరేమన్నా మీరు ఒకటి పెట్టారా? టంగుటూరు ప్రకాశం పంతులు గారు గుండెను చించి ఈ దేశం కోసం నన్ను దాల్చండి అని చెప్పి ముందుకు వచ్చినటువంటి చరిత్రకారుడు, ఆయన పేరు ఎక్కడన్నా పెట్టారా? ఒక్క పేరు మీరు 24 నెలల్లో. కాబట్టి మీకు చరిత్ర గురించి మీరు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుంది. భారతీయ జనతా పార్టీనే కాదు, కడప ప్రజలు ఒకవేళ మీరు ఈ రకంగా ఇల్లీగల్గా విగ్రహాలు పెట్టినా కూడా ప్రజలతో కలిసి బీజేపీ ఆ విగ్రహాలను కూల్చేస్తుందనేటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా. విగ్రహాలు కూల్చడంతో కాదు మీ పతనం ప్రారంభమయ్యేది. విగ్రహాలు ఈ రకంగా పెడితే ప్రజలు కూలిస్తే మీ ప్రభుత్వం కూలడానికి ఇది నాంది అనేటువంటిది, తొలిమెట్టు అనేటువంటిది ప్రొద్దుటూరులో ప్రారంభమవుతుందనే విషయాన్ని నేను రాజమల్లి గారికి గుర్తు చేస్తాను.